రోజు క్లాస్లో వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందామండి. ఫస్ట్లో మనం బ్యాక్ ఫ్రంట్ పార్ట్ తీయాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా తీసుకుని మనము మన ఫ్రంట్ కట్ చేయాలంటే కాజాలు వేస్తాం కదా, కాజాలు వైపు పట్టుకుని మనము ఇలా సెంటర్ పాయింట్ని ఇలా పట్టుకుని ఈ విధంగా సెంటర్లో పట్టుకుని మనం ఇక్కడ నుంచి ఒకసారి పెట్టి చూసుకోవాలండి. ఇది ఎందుకంటే క్రాస్ బ్లౌజ్ కాబట్టి మీకు మొత్తం సాగిద్ది, మనం ఎంత సాగతీస్తే అంత సాగుతుంది కాబట్టి. కానీ మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుని మన బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. మనము మన ఆది బ్లౌజ్కి బెల్ట్ ఎంత ఉందో చూసుకుని అక్కడికి మనం ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఈ మార్కింగ్లోనే మన బ్యాక్ పార్ట్ని ఇలా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము, అందుకని చెప్పేసి నేను బెల్ట్ బట్టికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి. మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసాం కదండి, ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వస్తుంది. దానికి మనం ఫ్రంట్ ఇలా తీయాలంటే ఇక్కడ తీయాలంటే ఈ క్లాత్ని మనము ఇలా పెట్టుకోవాలి, ఓపెన్ వైపు మన వైపు ఉంచుకోవాలండి. ఫోల్డింగ్ వైపు వచ్చేసి ఎదురుగా పెట్టుకోవాలి. మనము ఈ విధంగా పెట్టాలి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ తీయాలంటే ఈ ఫోల్డింగ్ వైపు వచ్చేసి మన వైపు పెట్టుకుంటున్నామండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్ వైపు మన వైపు ఉంచుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడికి మనము బెల్ట్ దగ్గర నుంచి తీసుకుని ఫోల్డ్ చేసాం కదా, దీన్ని మనం ఇలా క్రాస్గా పెట్టుకుందామండి. ఇక్కడ మనం ఎలా కట్ చేసామంటే స్ట్రైట్ కటింగ్ అవుతుంది, మనం స్ట్రైట్ వేసుకోం కాబట్టి ఎక్కువ శాతం ఇలా క్రాస్ తీద్దాము. మనం క్లాత్ని క్రాస్గా పెట్టుకుందాము, ఇలా పెట్టేసి సెట్ చేసుకుందాము నీట్గా. ఇప్పుడు మన బ్లౌజ్ ఉంటుంది కదండి, మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ ఎందుకంటే హుక్స్లు వస్తాయి కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ ఏంటంటే కాజాలు వస్తాయి కాబట్టి ఈ క్లాత్ ఎక్స్ట్రాగా మనం యాడ్ చేస్తాం, అందుకని రైట్ సైడ్ ఎప్పుడు మనం నెక్ కటింగ్ చేసేటప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే అలా తీసుకున్నామంటే మన నెక్ పెద్దదైపోతుంది ఫ్రంట్ సైడు, అందుకని మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఆదికి ఉక్సుల వైపే తీసుకోవాలి. ఉక్సుల వైపు నుంచే మెడను మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెడను మనం ఇక్కడ అలా పెట్టేసుకుందాము. ఇలా పెట్టేసి ఈ విధంగా మనం రౌండ్ తిప్పుదామండి. ఇక్కడ నుంచి మన మెడ ఎంత బట్టికి ఉందో ఫ్రంట్ సైడ్ అలా పెట్టేసుకుందాము. ఇలా పెట్టుకుని దీన్ని మనం మార్క్ చేసుకుందాము. చూసారు కదండి, ఉక్సల వైపు పట్టిని ఇలా పెట్టేసి నేను ఇలా మార్క్ చేశాను. ఇలా ఇది మార్క్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మార్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా ఇది ఇలా వచ్చేస్తుంది, మనం తర్వాత లాస్ట్లో చూసుకుని చేసుకోవచ్చు. రైట్ సైడ్ తీసిన తర్వాత ఉక్సల వైపు ఉంటుంది కదండి, ఇప్పుడు కాజాల వైపు వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. మన పట్టి దగ్గర నుంచి ఇక్కడ నుంచి మొదలవుతుంది, ఇక్కడ నుంచి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే రౌండ్ వస్తుంది కాబట్టి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి షేప్ పట్టి దగ్గర నుంచి మనం 1.5 ఇంచులు పొడవు పెట్టుకోవాలండి. 1.5 ఇంచులు, 1 ఇంచ్ కాదండి, 1.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్లో 1.5 ఇంచులు పొడవుతో మనం రౌండ్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా షోల్డర్ వైపు అయితే కరెక్ట్గా తీసుకోవాలి, ఎంత ఉందో అంత. మిగతాదంత మనం ఈ విధంగా మార్క్ చేసేసుకుందాము. ఇలా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేద్దామండి. ఇది మన ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ తీసేద్దాము. ఇది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి మనం మార్కింగ్ చేస్తాము. ఇలా మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం సంక లోతు తీసుకోవాలండి. ముందు సైడ్ బ్యాక్ సైడ్ 1.5 ఇంచులు తీసాం కదా, రౌండ్ ఇచ్చాము. ఇప్పుడు మనకి ఇక్కడ లేదంటే ఈ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ మన దగ్గర కొంచెం అలా లోతు తీయాలండి. బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి, దీన్ని లోతు అంటారు. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఇలా పెట్టిన తర్వాత అందులో ఉక్సులు పట్టి వైపు నుంచి ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ఎంత పొడవు ఉందా అని చెప్పేసి. ఇక్కడ మనం రౌండ్ ఇవ్వాలి, అందుకని చెప్పేసి
ఇదేమో కుట్టుకు వదిలేసాను. ఇక్కడ మనకు సెంటర్లో కూడా ఒక టక్స్ వస్తుంది, అందుకని ఇక్కడ నుంచి మనం మార్క్ చేసుకుందాం. మన కుట్టు వచ్చేసి ఇక్కడ నుంచి ఉంది. ఈ విధంగా మనం కొంచెం రౌండ్ ఇవ్వాలి ఇక్కడ నుంచి. అలా ఇచ్చిన తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి ఒక వైపు కొట్టుకుని ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి మనం మార్క్ చేసుకోవాలి. మనది ఈ టక్స్ ఉంది కదండి, ఈ టక్స్ ఎక్కడ దాకుందో మనం ఫస్ట్లో టేప్ పెట్టి ఈ విధంగా చూసుకోవాలి. ఈ 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. 3.5 ఇంచులకి మనం ఖర్చు వదిలేసేద్దాము. ఖర్చు వదిలేసి టేప్ పెట్టుకుందాము. ఖర్చు వదిలేయ మనకు 3.5 ఇంచులు ఈ లైన్కి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇలా పెట్టుకుంటే 1.5 ఇంచులకి మార్క్ పెట్టుకోవచ్చండి. ఇలా ఇలా మనం మార్క్ చేద్దాము. మనం ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసాము. ఇక్కడ వచ్చేసి మధ్య సెంటర్లో 2.5 ఇంచులకి ఇక్కడికి మనం 1.5 ఇంచులకి మార్క్ పెట్టుకోవచ్చండి. ఈ విధంగా దీన్ని ఇలా నేను మార్క్ చేస్తున్నాను, మీరు చూడండి. ఈ విధంగా మనం ఫస్ట్ మెయిన్ టక్స్ వస్తుందండి ఇక్కడ నుంచి. ఆ తర్వాత మనం ఈ సెంటర్లో ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 2.5 ఇంచులకి ఒక మార్క్ చేయాలి. ఈ విధంగా ఆ తర్వాత మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కలిపి పట్టుకుని చూస్తే 6 ఇంచులకి మార్క్ చేయొచ్చండి. ఇక్కడ నుంచేసి ఇదిగో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసేమో ఈ మెయిన్ టక్స్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసేమో ఇక్కడ మార్క్ చేశాను. ఇంక ఈ సైడ్ వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. మీరు చూడండి పైన 6 ఇంచుల నుంచి నేను మార్క్ చేశాను. ఇక్కడ నుంచి నేను ఒక 4.5 ఇంచుల బట్టికి గీత కొడుతున్నాను. 4.5 ఇంచులకి పెట్టానండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మన క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఈ సైడ్ నుంచి మనం టక్స్ వేయాల్సిన అవసరం లేదు. ఈ 3 మనకి ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం ఫస్ట్లో ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేద్దాం. ఇలా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కొంచెం కట్స్ లాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మార్కింగ్ పోయినా కూడా ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవడం కోసం. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత మనం ఫస్ట్లో కట్ చేసాం కదండి బ్యాక్ పార్టు, మనం అలా బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని పెట్టుకుంటే తేడా తెలుస్తుంది కదండి, ఇలా రావాలి, అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా కూర్చుండిద్దండి. ఈ రెండింటిని పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కింద షేప్ పట్టి తీసుకుందాము. ఈ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదండి, దీంట్లో నుంచి మనం షేప్ పట్టి వస్తుంది. మనం షేప్ పట్టి పెట్టాలి. ఎలా తీసుకోవాలంటే మనం ఫస్ట్లో ఈ రెండింటిని సెట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం కుట్టుకు వదిలేసేసి ఇది మనం షేప్ పట్టి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలండి, మిగిలిన క్లాత్ ఇలా పెట్టిన తర్వాత ఇటు మనం కుట్టుకు వదిలేసి పెట్టాం కదండి. ఈ ఎక్స్ట్రా పైన మనకి ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్కి పైన 1/2 ఇంచ్ పైదాకా పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం. ఇలా వస్తుందండి. మీరు ఇటు నుంచి చూడండి ఎక్కువే ఉంటుంది, కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కువ రావాలి కాబట్టి. ఈ విధంగా మన షేప్ పట్టికి మార్కింగ్ అవుతుంది. ఈ సైడ్ కూడా మనం కొంచెం క్రాస్ ఇచ్చాం కదండి ఇలా కట్ చేసేటప్పుడు, అలాగే మనకి దీనికి కూడా షేప్ పట్టికి కూడా క్రాస్ ఇస్తూ మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా వచ్చిన తర్వాత సేమ్ మనం రెడీ అవుతుంది. ఇదేమో సేమ్ అండి, ఇదేమో కుట్ల కోసం అని చెప్పేసి ఈ విధంగా మనం ఇక్కడ కటింగ్ చేద్దాం. ఈ విధంగా మన
షేప్ పట్టి రెడీ అయిందండి. దీన్ని మనం ఇలా పెట్టేసుకున్నాము. ఈ ఎక్స్ట్రా తక్కువ ఏంటంటే మనం ఇక్కడ నుంచి కుట్లు కుడతాం కదండి, ఇక్కడ నుంచి కుట్టు వేస్తాం కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మిగతాది మన షేప్ పట్టి కరెక్ట్గా దీనికి కూర్చుండిపోతుందండి. ఈ విధంగా మన బాడీ మార్కింగ్ అయిపోయింది. షేప్ పట్టి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఈ విధంగా. లాస్ట్లో ఎక్స్ట్రా ముక్కలు ఉన్నాయి కదండి, వీటితో మనము ఉక్సులు పట్టీలు, కాజాలు పట్టీలు, మెడ ముక్కలు ఎలా కట్ చేయాలో చూద్దాము. దానికి వచ్చేసి మనము ఈ ఉండ ముక్కలను ఎక్స్ట్రా మిగిలినవి ఇలా తీసుకోవాలండి. ఇది వచ్చేసి ఉక్సులు పట్టీకి వస్తుంది. స్ట్రైట్గా తీసుకోవాలి. ఇదేమో మన కాజాలు పట్టి తీసుకున్నామండి, ఉక్సులు పట్టి కాజాలు పట్టి. మిగిలిన ముక్క వచ్చేసి మనం క్రాస్గా కట్ చేసి మెడ కోసమని మనం యూజ్ చేద్దాము. ఈ ఉండ దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇలా మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి మెడ కోసం వచ్చేసి. అప్పుడే మన నెక్ రౌండ్గా తిరుగుతుంది. ఈ విధంగా మనం ఈ ముక్కలన్నీ జాయిన్ చేసేసుకుని మనం మెడకి పట్టిలాగా వేసుకోవాలి. ఏంటండి, ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాము. దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసి సైడ్ పెట్టేసుకుందాము. ఇంకా మనం మిగిలిన క్లాత్ వచ్చేసి ఇదండి. మీకు డోరీ కావాలంటే, మనం బ్లౌజ్లో డోరీ కట్ చేయాలంటే ఇది ఈ విధంగా స్ట్రైట్గా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే డోరీ కట్ చేయట్లేదు, అందుకని చెప్పేసి ఉండా క్లాత్ మొత్తం నేను హ్యాండ్స్కే ఫోల్డ్ చేసేస్తున్నాను. మనకి ఇలా ఉండా క్లాత్ని వచ్చేసి మనం ఇలా 2 ఫోల్డ్లో ఉంది కదండి, దీన్ని మనం ఇలా 4 ఫోల్డింగ్ చేద్దాము. 4 ఫోల్డింగ్ చేస్తే మనకి ఇది సెంటర్ పాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం హ్యాండ్స్ మార్కింగ్ ఎలా చేయాలంటే, ఫస్ట్లో ఇది ఇది క్లాత్ మనం ఫోల్డ్ చేస్తాం కదండి, దానికి వచ్చేసి నేను ఒక గీత కొడుతున్నాను. ఇలా మీకు ఎంత కావాలంటే అంత. నేను ఎంత వదిలేసానంటే 1.5 ఇంచులు పొడవుతో ఒక మార్క్ చేశానండి. 1.5 ఇంచులు క్లాత్ కింద వదిలేసాను. అక్కడ నుంచి ఈ విధంగా నేను ఒక లైన్ కొట్టాను. ఇలా లైన్ కొట్టిన తర్వాత మన హ్యాండ్స్ ఉంటాయి కదండి, దీన్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టేసేద్దాం. ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదండి, అందుకని కరెక్ట్గా పెట్టేసుకుందాము. ఇలా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ దాకా ఉందండి హ్యాండ్స్ పొడవు. నేను ఇక్కడికి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మన కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇదేమో మన ప్రోపరు, ఇదేమో కుట్టుకు వెళ్ళిపోతుంది. అలాగే కింద కూడా వచ్చేసి ఇక్కడికేమో మన సంకొచ్చిందండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా నేను మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా కింద కూడా ఈ విధంగా నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రౌండ్ ఇవ్వాలండి. ఈ విధంగా ఇలా రౌండ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఇది వచ్చేసేసి మనకు కచ్చుకుండిపోతుంది. మనం ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేస్తాము. ఇదేమో మన ఖర్చుకు వస్తుంది, ఇదేమో మన ప్రాపర్ హ్యాండ్ వస్తుందండి. మనం ఇక్కడ నుంచి కొంచెం హ్యాండ్స్కి లూత్ తీద్దాము ఫ్రంట్ సైడ్కి. ఈ విధంగా ఇదేమో మన ప్రాపర్ హ్యాండ్ అండి, ఇదేమో ముందు వైపుకి వస్తుంది. ఇక్కడ ముందు వైపుకి వస్తుంది. ఇందాక మనం ఫ్రంట్ సైడ్ కూడా లూత్ తీసాం కదండి, అలాగే హ్యాండ్స్కి కూడా 1 సైడ్ లోతు కరెక్ట్గా తీయాలి మనం కంపల్సరీగా. లేదంటే మన బ్లౌజు ఇక్కడ తిత్తులు వస్తాయండి, బుట్టలాగా వస్తుంది ఇక్కడ. అందుకని మనం ఈ లోతు కరెక్ట్గా తీయాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్లో మనం కటింగ్ చేద్దాం.
కట్స్ పెడదాం. మనకి ఇటువైపు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనం లోతు ఇక్కడ తీద్దామండి. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఇటువైపు లోతు తీద్దాము. క్లాత్ను బట్టేసి తీసుకోవాలి. ఇటువైపు తీద్దాము. ఇది వచ్చేసి ఇలా మనం సెంటర్లో కట్స్ పెట్టుకుందాం. ఇదేమో హ్యాండ్ కటింగ్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను చాలా వివరంగా, ఎందుకంటే బ్లాక్ కలర్ కాబట్టి వేరే కలర్ దారం వేసి కుట్టి మీకు చూపిస్తానండి. దీని ఫిట్టింగ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. ఓకే, మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. మన ఛానల్కి కొత్త వారు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.